Praise the Lord. Greetings to you in the name of our Lord and Savior, Jesus Christ. Today, we are going to look into the topic that says, do not be persistent. Get grafted. Nilakadaga undakandi, antukatta badandi. Dentlo nilakadaga undakudadu. Dento manam antukatta badali. Manam Bible lo chusnatlaute, chala sarlu, nilakadaga undudi, be persistent. Anselavista undi. కాని ఈ విషయంలో మాత్రం మనం నిలకడగా ఉండకూడదు. రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. రోమన్స్ చాప్టర్ 11:23 సేస్ లైక్ దిస్, అండ్ ఇఫ్ ద డు నాట్ పర్సిస్ట్ ఇన్ అన్బిలీఫ్ దే విల్ బి గ్రాఫ్టెడ్ ఇన్, ఫర్ గాడ్ ఈస్ ఏబుల్ టు గ్రాఫ్ట్ దెమ్ ఇన్ అగైన్. వారును తమ అవిశ్వాసంలో నిలువకపోయిన ఎడల అంటకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటకట్టుటకు శక్తిగలవాడు. విన్నారా అండి? దేవుడు మనల్ని తిరిగి అంటకట్టుకోవటానికి శక్తిగలవాడు, సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఈ సమయంలో మీరు అవిశ్వాసంలో పర్సిస్టెంట్గా ఉండి దేవునికి దూరం అయిపోతుండి, దేవుడి నుండి సపరేట్ అయిపోయి ఉన్నారేమో, ఇది మీ కొరకే. దేవుడు రెడీగా ఉన్నాడు. అవిశ్వాసంలో నుంచి బయటకు రండి. కమ్అవుట్ ఆఫ్ దట్ అన్బిలీఫ్. దేవుడు మిమ్మల్ని చేర్చుకుంటాడు. దేవుడు మిమ్మల్ని అంటకట్టుకుంటాడు. అవిశ్వాసంలో ఉండడం అని అంటే, అవిశ్వాసంలో పర్సిస్టెంట్గా ఉండడం అంటే దేవుడి నుంచి దూరంగా ఉండడం. దేవుడి నుంచి దూరంగా ఉండడం అని అంటే నరకానికి దగ్గరగా ఉండడం. అదెంత భయంకరం. సో ఎప్పుడైతే మనం అవిశ్వాసంలో నుండి బయటకు వస్తామో, ఆటోమేటిక్గా దేవుడు మనల్ని అంటగట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడు. అవిశ్వాసంలో మనం నిలకడగా ఉంటే కొన్ని నెగటివ్ ఆస్పెక్ట్స్లో కూడా మనం నిలకడగా ఉన్నట్టు అర్థం. లేజినెస్లో మనం నిలకడగా ఉంటాం, సిన్ఫుల్ లైఫ్లో మనం నిలకడగా ఉంటాం, డిప్రెషన్లో మనం పర్సిస్టెంట్గా ఉంటాం. సో వీటన్నిటి నుంచి బయటకు రావాలంటే ముందు మనం చేయాల్సింది ఏంటిదంటే, అవిశ్వాసంలో నుండి బయటకు రావడం. కొందరు అనొచ్చు, మన ఇప్పుడున్న జనరేషన్ యంగ్ పీపుల్ అనొచ్చు, నేను ప్రేయర్ చేసింది నాకు జరగలేదు, దేవుడే లేడు, దేవుడిని నేను నమ్మను, నేను విశ్వసించను, నాకు విశ్వాసం లేదు అని అంటారు. కానీ అది మూర్ఖత్వం మాత్రమే. దేవుడు ఉన్నాడని మనం విశ్వసించాలి. దేవునితో అంటకట్టబడడం ఏంటిది అని అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇఫ్ యూ రిమైన్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ రిమైన్ ఇన్ యూ, ఆస్క్ వాట్ ఎవర్ యూ విష్ అండ్ ఇట్ విల్ బీ డన్ ఫర్ యూ. చూసారా అండి? నా మాటలు మీలోనూ మీరు నాలోనూ ఉన్నాయడలా మీకు ఇష్టమైనది అడగండి, నేను దాన్ని మీకు దయచేస్తానని అంటున్నాడు దేవుడు. మరి దాంట్లో మీరు దేవునితో అంటకట్టబడి ఉండాలంటే మీకు ఉండాల్సింది విశ్వాసం. దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసం మీకు ఉన్నట్లయితే దేవుడితో మీరు అంటకట్టబడిన వారై ఉంటారు. దేవుడితో అంటకట్టబడిన వారై ఉన్నప్పుడు మీరు ఏం అడిగినా కానీ దేవుడు దయచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఇప్పటి నుంచి అయినా కానీ మనం అవిశ్వాసంలో నుంచి బయటకు వద్దాం. ఒకవేళ దేవునికి దూరం అయిపోయి డిప్రెషన్లో ఉన్నారేమో, ఏమి చేయలేని స్థితిలో ఉన్నారేమో, నరక పొలిమేరలో దగ్గరగా ఉన్నారేమో, ఒక్కసారి గమనించండి, దేవుడు మిమ్మల్ని అంటకట్టుకోవడానికి శక్తి కలిగి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, అవిశ్వాసంలో నుంచి బయటకు రండి, విశ్వాసంలో పర్సిస్టెంట్గా ఉండండి, ప్రార్థనలో పర్సిస్టెంట్గా ఉండండి, దేవుణ్ణి మహిమపరచడంలో పర్సిస్టెంట్గా ఉండండి. సిచ్యువేషన్ ఏమైనా కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టే వారిగా కాకుండా సాతాన్ని జయించడంలో పర్సిస్టెంట్గా ఉండండి. ఈ కాలంలో మోస్ట్ ఆఫ్ ద యంగ్ పీపుల్ సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోవటానికి కారణం ఏంటంటే అవిశ్వాసం. దేవుడి మీద విశ్వాసం లేదు, అందుకే సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని అందు మనం విశ్వాసం కలిగి ఉంటామో, వాటన్నిటిని జయించగలగటానికి దేవుడు మనకి శక్తిని దయచేస్తాడు. అదేవిధంగా రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. ఒకవేళ మీరు విశ్వాసంలో ఉన్నారనుకోండి, ఒకవేళ దేవునితో అంటకట్టబడి ఉన్నారనుకోండి, మంచిది, వెరీ గుడ్, కానీ గర్వింపకండి, భయపడుతూ దేవుని స్తుతించండి. ఒక దైవజనుడు అన్నాడు, మీరు
దేవునిలో ఉండాలి కానీ దేవుడు మీలో కాదు. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం అంటాం కదా క్రైస్ట్ ఇన్ మీ అని అంటాం. క్రైస్ట్ ఇన్ మీ అన్నప్పుడు దేవుడు మీ లోపల ఉంటున్నాడు, కానీ బయట కనిపించేది మాత్రం మీరే. కానీ ఎప్పుడు మనం ఏమనాలి అని అంటే మీ ఇన్ క్రైస్ట్ అనాలి. అప్పుడు మనం దేవుని లోపల, క్రీస్తు లోపల మనం ఉంటాం, క్రీస్తు బయట కనిపిస్తాడు, క్రీస్తు మహిమపరచబడతాడు. సో ఇది గుర్తుపెట్టుకొని గర్వింపక భయపడుతూ ఉండాలి. అవిశ్వాసంలో ఉన్నవాళ్ళు బయటకు రండి, దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని కట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడు. విశ్వాసంతో రండి, దేవుని కార్యాన్ని చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.